కరోనా కేసుల తీవ్రత కొంతమేర తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 93,704 మంది నమూనాలను పరీక్షించగా 11,303 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. 104 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 20 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 18,257 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 146,737 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 17,712 మందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 74,92,944 మంది మొదటి డోసు, 25,24,768 మంది రెండో డోసు తీసుకున్నారు. ఏపీలో కరోనా కేసుల తీవ్రత కొంతమేర తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 93,704 మంది నమూనాలు పరీక్షించగా 11,303 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. 104 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 20 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 18,257 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 146,737 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 17,712 మందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అలీం ఫోన్ లైన్ అందిస్తారు. అలీం, ఆంధ్రప్రదేశ్ లో కరోనా సంబంధించిన కేసుల తీవ్రత కొద్ది కొద్దిగా తగ్గింది అన్నట్లుగా ఉంది. అయితే మొత్తమే కూడా ఇది ఇలాగే కంటిన్యూ అవుద్దా లేకపోతే కేసుల సంఖ్య పెరుగుద్దా అనేది కూడాను మనం వేచి చూడాలి. విజయనగరంలో అత్యల్పంగా 222 కేసులు నమోదవగా అత్యధికంగా ఈస్ట్ గోదావరిలో 2,477 కేసులు నమోదవడం జరిగింది. మొత్తమే కూడా నెల్లూరులో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కృష్ణా జిల్లాలో కూడాను 1,000 పైన ఉండే అంకె కూడా 647 దిగువ రావడంతో కొద్దిగా జిల్లా వాసులు ఆనందభరిత వాతావరణంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తం మీద కూడాను లాక్డౌన్ అనేది సఫలీకృతం అవడం వల్ల ఇవన్నీ కూడా కేసుల తీవ్రత తగ్గినట్లుగా ఉంది. అంతేకాకుండా ప్రస్తుత లాక్డౌన్ పొడిగింపు మీద కూడాను ప్రజలు రాబోయే రోజుల్లో కరోనా కష్టాల నుంచి గట్టెక్కించే అవకాశం మటుకి స్పష్టంగా కనిపిస్తుంది. మరో పక్కన అదే విధంగా లాక్డౌన్ అమలవుద్ది, ఖచ్చితంగా ఈ పాసులు లేకుండా ఆంధ్రప్రదేశ్ లో ఎవరు కూడా ప్రవేశించవద్దని చెప్పి పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా సరే ఎమర్జెన్సీ సర్వీసులు ఉంటే, ఇతర హాస్పిటల్ సంబంధించిన పనులు ఉంటే ఆన్లైన్ లో ఈ పాస్ అప్లై చేసుకుంటే క్షణాల్లోనే ఈ పాస్ ఇచ్చే సిస్టమ్ కూడాను పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో కొద్దిగా ఏదైతే మీరు అన్నట్లుగా 11,303 అంటే తగ్గుముఖం పట్టినట్టుగా అనిపిస్తుంది, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాడివే మొదలైపోయింది. అప్పుడే ఇతర రాష్ట్రాలు ఏదైతే ఉత్తరప్రదేశ్ లో 6,000 మంది చిన్నారులకి కరోనా వచ్చినట్లుగా అటు కేంద్ర వైద్య శాఖ అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో తాడివేది చిన్నపిల్లలకి ఎఫెక్ట్ ఉంటుందని ముందుగా అనుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాలు నిర్వహించారు. తాడివేకి అనుకోకుండా పీడియాట్రిక్ కు సంబంధించి వైద్య విభాగాలన్నీ కూడాను అలర్ట్ అవ్వాలి. ఖచ్చితంగా పిల్లలకు సంబంధించిన వైద్య చికిత్స విషయంలో ఎక్కడా కూడా తాత్సారం చేయవద్దని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రియాంక, ఓకే అలీం చెప్పండి, అయితే 18 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ ప్రక్రియ ఎలా కొనసాగుతోంది? అంటే మొత్తమే కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియలో కొద్దిగా స్టార్టింగ్ లో ప్రజలకి సరైన అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమైన నేపథ్యంలో, మరో పక్కన కోవాక్సిన్ మంచిదా కోవిషీల్డ్ మంచిదా అనేది కూడాను సందిగ్ధంగా ఉన్న నేపథ్యంలో కొంత టీకా సంబంధించి అయ్యమయ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా టీకాలు తీసుకునే కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. అంటే రెండో దశకు వచ్చేవాటికి కోవాక్సిన్ టీకాలన్నింటి కూడాను మాక్సిమం ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చినట్లుగా వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. వైద్య శాఖ ప్రభుత్వ ప్రధాన కలిసి సింగల్ కూడా నిన్న మీడియాతో మాట్లాడారు, ఈ రోజు కూడా మాట్లాడారు. ఎక్కడ కూడా టీకాలకు సంబంధించిన కొరత లేదు, ఖచ్చితంగా టీకాలకు కావాల్సినంత కూడాను కోవిషీల్డ్ ఉంది స్టాక్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నేపథ్యంలో కొద్దిగా ప్రజలు ఏదైతే కరోనా లక్షణాలు వచ్చి పాజిటివ్ బాధలు ఉన్న వాళ్ళు 90 రోజుల పాటు ఎవరు కూడా టీకాలు ఇచ్చుకోవద్దని చెప్పిన ప్రస్తున్న నేపథ్యంలో, కొన్ని వేల కేసులు నమోదైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో కొద్దిగా టీకాలకు వెళ్లే వారి సంఖ్య కొద్ది కొద్దిగా తగ్గినట్లుగా అనిపిస్తుంది ప్రియాంక. అయితే ప్రజలందరూ కూడాను అటు ప్రభుత్వ కేటగిరీ ప్రైవేట్ కేటగిరీ సంబంధించి కూడాను ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకునే పనిలో ఉన్నారు. అలాగే ఫ్రంట్ లైన్ వారియర్స్, తర్వాత ఎవరైతే క్యారీ చేస్తారో అంటే తోపుడు బళ్ళు కానీ తర్వాత ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడాను టీకాలు వేయించుకోవడానికి సన్నద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది ప్రియాంక. రైట్, థ్యాంక్ యూ అలీ.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.